తను ఫీల్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు అలా ఉంది? ఏదో ఒక కెట్టి రీజన్ ఉంటేనే వసుధార అలా ఉంటుంది. అదేమై ఉంటుంది? వసుధారని అడిగితే చెప్పడం లేదు. మరి ఇప్పుడు తెలుసుకోవడం ఎలా? అసలు ఆ విషయం తెలిసే వరకు నా మనసు కుదుట పడేలా లేదు. రిషి, రిషి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏమైంది నీకు? చెప్పు రిషి, ఇలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది? నువ్వు ఇలా డల్గా ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు. నాకు కూడా బాధగా ఉంటుంది కదా. ఏంజెల్, అదేం లేదు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. నువ్వు ఇక్కడ ఉంటావే గాని నీ మనసు ఎక్కడో ఉంటుంది. ఎందుకు రిషి, నువ్వెప్పుడు మనుషుల్లో ఉన్నా గానీ ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతావు? ఒంటరితనమే నాకు తోడైంది ఏంజెల్. అవేవో ఉంటాయి కదా మీ అబ్బాయి లైఫ్లో. నాలుగు దశలు అదే, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అని. ఎవరైనా బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం ఈ మూడు అయిపోయాక అప్పుడు సన్యాసం కోరుకుంటారు. కానీ నువ్వేంటో ఇప్పుడే కోరుకుంటున్నావు. సర్లే, నీకేం చెప్పినా ప్రయోజనం ఉండదు, కానీ ముందు ఫుడ్ తిను. నేను వడ్డించి చాలాసేపు అయింది రిషి, నువ్వేమో పట్టించుకోకుండా పరధ్యానంలో ఉన్నావు. వద్దేంజల్, నాకు ఆకలి కలేదు. రిషి, 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 ఫీల్ అయ్యావా ఇప్పుడు నేనేమన్నానని? ఉన్నదే కదా అన్నా. నాకు తెలిసి పూర్వకాలంలో ఋషులు, మునులు వాళ్ళు మాత్రమే ఒంటరితనాన్ని కోరుకుని జనాలకి దూరంగా అడవులకి వెళ్ళి ఉండేవారు. కానీ ఈ ఋషి మాత్రం మనుషుల మధ్యలోనే ఉంటూ ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడు. ఏంటో, నేను ఈ బాధని అనుభవించడానికేనా ఇంకా బ్రతికుంది? ఏదైనా భరించలేని బాధ ఉందా? ఉంటే చెప్పుచ్చుగా. ఎలా చెప్పను సార్, ఏంజెల్ నా ఎండి గారి ఇష్టం. ఆ మాట పలకాలంటేనే నా ప్రాణం పోతుంది సార్. తన ప్రాణం నేనే కదా,